చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కలుస్తున్నారే, కందుకూరులో 8 మంది చనిపోయారే, గుంటూరులో 3 జమ్మి చనిపోయారే, ఈ 8+3 కలిసి 11 మందిని పరామర్శకు వెళ్లి జరిగిన పొరపాటుకి మమ్మల్ని క్షమించండి అని ఇద్దరూ ఏమైనా చెబుతారేమోనని ఆశించినటువంటి మానవతావాదులు ఆశ్చర్యపోవాలి తప్ప రాజకీయం మీద ఏమాత్రమైనటువంటి ఆలోచన ఉన్నా పరిణితి ఉన్నా ఈ కలయిక గురించి ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు. వారు కలిసే ఉన్నారు, అతుక్కుపోయే ఉన్నారు, రోజు రాత్రిపూట మాట్లాడుకుంటానే ఉన్నారు. వీరి మధ్యన బ్రోకరింగ్ చేయడానికి నాదెళ్ల బాబు రెడీగా ఉన్నాడు. వీళ్ళందరూ జరుగుతున్నటువంటి పరిణామాలే, కొత్తగా మేము చెప్పేటటువంటి అంశాలు ఏమి లేవు కదా. ఇవాళ ఏదో పెద్ద ఆశ్చర్యపోతున్నట్టు, ఏదో గొప్ప పరిణామం జరిగిపోతున్నట్టు ఎవరైనా అనుకుంటే అది మీరు పొప్పులో కాలేసినట్టని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. దానితో పాటు వారు ఏం వ్యాఖ్యలు చేశారు, గుంటూరులో జరిగినటువంటి 3 మరణాలకి బాధ్యత ప్రభుత్వానిదట, కందుకూరులో జరిగినటువంటి 8 మరణాలకి ప్రభుత్వం బాధ్యతట, ఇది ప్రభుత్వం యొక్క కుట్రట. ఏం పోయేగానే వచ్చిందయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఏం పోయేగానే వచ్చిందయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఇద్దరు కలిస్తే కలిశారు, కలిసి పోటీ చేస్తే చేశారు, వీ డోంట్ కేర్ దట్. కానీ ఏమిటి అపవాదులు నాకు అర్థం కాల. పైగా ఇంకోటి ఏమంటారు అంటే పోలీసులు కుట్ర చేశారంట గుంటూరులో చనిపోవడానికి, పోలీసులదే బాధ్యతట. నిజంగా ఒక సెలబ్రిటీ ఎవరైనా వెళితే అక్కడ జనం వస్తే ఆ జనం తొక్కిసలాడ జరిగితే దానికి బాధ్యత వహించవలసింది పోలీసులే, జస్ట్ పోలీసులే అనుకుందాం కాసేపు. ఏమయ్యా నువ్వు పోలీసులు వచ్చి అయ్యా మీరు పర్మిషన్ లేదు మీరు రోడ్ షో చేయొద్దు ఇప్పుడు అని అంటే తప్ప పోలీసులు, పోలీసులు బాధ్యత కాదా అది. ఇవాళ మొన్న కుప్పం వెళ్ళాడు, కుప్పం వెళ్ళినప్పుడు పోలీసులు వచ్చారంట. ఏమిటి నేను కుప్పం వెళితే ఇంతమంది పోలీసులు వచ్చారు అని ఊగిపోతావే, మరి పోలీసులు రక్షించడానికి కదా వచ్చింది, నీకు వచ్చే వేలాది వేల తండోపతండాలుగా వచ్చే జనం కిక్కిరిసిన రోడ్ల మీద వెళ్ళి కాలువల్లో పడి చచ్చిపోతుంటే పోలీసులు కాపాడవలసిన బాధ్యత లేదా, పోలీసులు రారా అని అడుగుతా ఉన్నా. నువ్వే చెబుతున్నావు పోలీసులు కుట్ర చేశారంటున్నావు, బాధ్యత పోలీసులు అంటున్నావు, నీ చేతగాని తనం వల్ల ఇంతమంది చనిపోతే దానికి బాధ్యత వహించుకోకుండా నంబర్ 1 జీవోని తప్పు పట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు, ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ రకంగా వాళ్ళు ఇంకో మాట అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు, పాపం ఎందుకనో ఆయనకి రాజకీయంగా మరి పరిణితి ఇంకా రాలేదేమో నాకు తెలియదు, కానీ ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా అమలు అవుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు దుప్పట్లు ఇస్తారంటేను, చంద్రబాబు నాయుడు గారు చింతపండు ఇస్తానంటేను, చంద్రబాబు నాయుడు గారు కందిపప్పు ఇస్తానంటేను, చంద్రబాబు నాయుడు నువ్వునిస్తానంటేను, ఎందుకు తండోపతండాలుగా వచ్చారు? వాళ్ళు బాగా తండోపతండాలుగా వచ్చారు కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ సరిగా అమలు కావట్లేదని ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు ఆ పెద్ద మనిషి. ఏమిటో ఈ పోయే కాలం నాకు అర్థం కాలేదు. ఎవరైనా సరే పేద ప్రజానీకం అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నా, ఆ సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్నా, వారు సంతోషంగా ఉన్నా, ఇంటికి వెళ్ళి చంద్రబాబు నాయుడు వస్తున్నారు దుప్పటిస్తారు బియ్యం ఇస్తారు అంటే టోకెన్లు ఇస్తే వెళ్ళరండి ఈ దేశంలో, ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ సినిమా హిట్ అయిందా? అన్ని సినిమాలు ఎందుకు చూస్తున్నారు? కడవా సినిమా హిట్ కావా? ఏమిటి అన్యాయం? ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎమర్జెన్సీని తలపిస్తుంది అంట నాకు అర్థం కాల. ఏంటండి ఇవాళ ఎన్ని మీటింగ్లు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఎన్ని కారు కూతలు కూశాడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ గారు ఎంత నీచంగా మాట్లాడాడు, ఎంత బూతులు తిట్టారు పబ్లిక్ లో. వీ మొత్తం ఛానల్స్ అన్ని లైవ్ ఇస్తుండగా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడాడు? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ఆ ప్రజాస్వామ్యాన్ని మీరు రక్షిస్తారా? మీరు ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించేటటువంటి మీరు అలాంటి మాటలు మాట్లాడతారండి? బూతులు తిట్టావే, చొక్కా ఎగరేసావే, చంపేస్తానన్నావే, ఇంకా ఏ అన్నాడు? అనడో సమంజసం కాదు, లైవ్లు అన్ని పెడుతున్నాయి కాబట్టి. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.